శ్రీ కోదండరామస్వామి దేవస్థానం వారికి మేము తలపెట్టిన బృహత్ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగాలని, విజయవంతం కావాలని స్వామివారి శుభాశీస్సులు కోరుకుంటూ అయ్యవారికి అమ్మవారికి మా తరఫున అర్చనాభిషేకాది పూజా విశేషాలు మా గోత్రనామాలతో జరిపించి ప్రసాదాన్ని దయచేయించవలసిందిగా అభ్యర్థిస్తున్నాము. విధేయుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, గోత్రం కౌశికస, నక్షత్రం ఆశ్లేష. ఆహా, ఇది తప్పనిసరిగా మెచ్చుకోవాల్సిన ప్రయత్నం, అందించాల్సిన ఉత్తరం. శుభం శుభం శుభం, సర్వే జనా సుఖలో భవంతు. ఇదెవరికి బాబు? ఇది డబ్బాలు వేస్తే పెడుతుందా? సరిగ్గా వేస్తే పెడుతుంది. అబ్బా, మళ్ళీ ఎవరితో చింపి చదివిస్తున్నారా? చదవడమే కాదు, ఇది చార్లెవర్ కూడా. అదేమిటి? ఇది వీరరాఘవయ్య వాళ్ళ అల్లుడు రాసిన ఉత్తరమే. పెళ్ళైనప్పటి నుంచి మామగారిని డబ్బు కోసం పితికేస్తున్నాడు. చూడు, నేను మోటార్ సైకిల్ కొనుక్కున్నాను, ఆరో ఇన్స్టాల్మెంట్ కట్టాలని ఇదివరకే మీకు రెండు ఉత్తరాలు రాసి ఉన్నాను, మీకు అందాయో లేదో తెలియదు. అయితే రెండు మాట వెళ్ళకూడదు. వీరరాఘవయ్య వెర్రిబాగులు వాడు, ఏ నగం నట్లో తాగట్టు పెట్టేసేసి అల్లుడికి అడిగిందంతా సమర్పించేసుకుంటాడు. వాళ్ళ తంటాలేవో వాళ్ళు పడతారు, ఈ చిప్పుడు మీకెందుకు? పిచ్చి పేరిందేవి, కొన్ని ఉత్తరాలు చేరితే క్షేమం, కొన్ని ఉత్తరాలు చేరకపోతే సర్వేజన సుఖలో. ఏవి? ఇదిగో. ఇది కాదు, రాయుడు సీ ఫుడ్స్ వచ్చిన ఉత్తరాలు. చూపులా? అదే. ఈ ఉత్తరాలతో ఏం చేస్తోంది ఇది? శుభులు అమ్మడు, శుభులు అదేమిటో బాగా చెట్టు ఎక్కుచున్నావు, వాళ్ళు బట్టలు ఉతుకుతుంటే మీద నీళ్లు పడుతున్నాయి. ఎక్కడా స్థలం లేనట్టు రాయుడు సీ ఫుడ్ ఉత్తరాలేవి? నువ్వు చింపి చదివేస్తావని జాగ్రత్తగా దాచిపెట్టానులే. ఎక్కడో ఎక్కడ పెట్టావు? దాని ముందు దిగనివ్వండి. నువ్వు దిగమ్మా. దిగు. దిగాలంటే భయంగా ఉంది. మరి ఎక్కేటప్పుడు ఎలా ఎక్కావే? కొబ్బరికాయలు చూస్తా ఎక్కా. అయితే నా మొహం చూస్తూ దిగుతావు? అమ్మో, నీ మొహం చూస్తూ దిగితే నిజంగానే చస్తా. అదేమిటే? నాన్న మొహం చూసి పక్కింటి పిన్నిగారు రోడ్ మీదకి వెళ్తే పిచ్చి కుక్క కచ్చింది. కర్మ కర్మ, తొందరగా దిప్పి చావు, అవతలని ఉత్తరాలు తీసుకెళ్ళాలి. మెల్లిగా జారుతూ దిగమ్మా. నా గుర్తులే, నువ్వు ఎత్తురా. రాసు రాసు. ఏమన్నాను కానీ ఎత్తమన్నానా? ఇంకోరా, ఇవాళ్ళకి వచ్చిన వస్త్రాలు. నీకెందుకు బాబు ఇస్తానా? చెప్తుంటే నేనే వచ్చి తీసుకునే ఉండే కదా. ఇదో శ్రమ, ఇదో పనే. రే, రాయుడు సింపుల్స్ అంటే సర్వే జన సుఖలో భవంతు సంస్థ. 10 మందికి అక్కడ ఉపకారం జరిగిపోతోంది. దీపారాధన చేసేవాడికి, దీపోటి వాడికి కొండంత పుణ్యం. అందులో రెండు నూరు చుక్కలు రాచేవాడికి, నానాటి వాడికి ఘోరంత పుణ్యం. ఇది ఘోరంత పుణ్యం రా. రే, ఒక చోట పెట్టి పంపించి. గుడ్ మార్నింగ్, రాయుడు సీ ఫుడ్ సర్, కెన్ ఐ హెల్ప్ యూ? ఎండి గారు ఇంకా రాలేదండి, రాగానే చెప్తాను. ఓకే సార్. సార్, లోడ్ అంతా లారీలో ఎక్కించేశాను, మీరు ఇన్వాయిస్ ఇచ్చేస్తే. ఎండి గారు రాగానే ఆయనతో చెప్పి పంపించేద్దాం. అలాగే సార్. చూడమ్మా, ఎండి గారు రాగానే లోపలికి పంపిస్తామా? నమస్తే సార్. ఎండి గారు ఇప్పుడే వచ్చారు సార్. నమస్తే సార్. సారీ సార్, ఢిల్లీ నుంచి వాళ్ళు ఇప్పుడే వచ్చారు సార్. మీ రూమ్ లో కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. వాళ్ళు వచ్చేసారా? రూమ్ లో కూర్చోబెట్టి మధ్యాహ్నం అందరికి భోజనాలు అడుతున్నాడు కదా, దానికి మనం అందరం రావచ్చా? దాందే ఉందిరా, మన వాళ్ళు అందరూ లోపల. గణపతి, మనమంతా కలిసి ఉన్నప్పుడు వాడు తెల్లోడు, తాసుగాడు ఎలాగైనా పిలుచుకోవచ్చు, కానీ ఇక్కడ వాడు మనందరికి ఎండి, దాసు గారు అంటే బాగుంటుంది. నా కోసం ఎందుకు ఆగారు బాబు? మీరే మాట్లాడలేకపోయే. ఆయన శ్రీరామచంద్రుడు, ఆయన పాదుకల్ని ముందుంచుకుని ఈ సంస్థ నిర్వహిస్తున్న భరతుడు నువ్వు. నేను మంత్రి సుమంత్రుడు లాంటి వాడిని సలహాలు ఇవ్వగలి, కానీ సారథ్యం ఎక్కడ చేయగలరా? దక్షత నిధి దా. నమస్కారం. గుడ్ మోగన్, కూర్చోమంత్రి. గుడ్ మినిస్టర్ Our business relations are excellent and we would like to continue. మన వ్యాపారం పద్ధతి అది వాళ్ళకి బాగా నచ్చిందట, మనతో వ్యాపారం కంటిన్యూ చేయాలనుకుంటున్నారు.
వాళ్ళ డబ్బు మన దగ్గర ఉంది. యువర్ మనీ విత్ us. సర్, 3,48,000 ఆఫ్ ఆర్ మనీ ఇస్ ఆల్రెడీ విత్ యు. 3,48,000 వాళ్ళ డబ్బు మన దగ్గర ఉందట. 2,76,000. అకార్డింగ్ టు హిమ్ ఇట్ ఇస్ 2,78,000. 8 అంటే 8 కదా. 76,000. సారీ, ఇట్ ఇస్ 2,76,000. నవంబర్ 29న 2,20,000. 2,20,000. కరెక్ట్. డిసెంబర్ లో 29 నష్టం పోతే 134,000. ఆఫ్టర్ లాసెస్ 1,34,000. కరెక్ట్ సార్. జనవరి 2న ఫిబ్రవరి 5న 35,400, 34,300. 35,400 and 34,300. కరెక్ట్ సార్. మార్చ్ 39,000. 39,000. Right. And in April? April 94,500. 94,500. Absolutely correct. జూలై ఆగస్ట్ కలిపి 4,87,000. 87,000. 4,86,000. కలవాలి. మీరు అపాయింట్మెంట్ తీసుకున్నారా? నో. థాంక్ యూ. ఐ సర్ప్రైజ్. No education, but such much intelligence. She is very intelligent. కొత్త అగ్రిమెంట్స్ మీద సంతకాలు చేస్తున్నారు. తర్వాత మధ్యాహ్నం లంచ్ ఉంది. He's quite busy. సాయంత్రం కల్చరల్ ప్రోగ్రామ్ కూడా ఉంది. If you don't mind, రేపు ఒకసారి ఫోన్ చేస్తారా? లంచ్ ఎక్కడ అన్నారు? టాస్. థ్యాంక్ యూ. మేడం, మీరు? నేను రాయుడు గారు మనవరాలిని. I think you will become big man, great man. I speak to her. You become a great man, sir. I'm gonna get you. Mommy? Hmm? Is that Dasu? My daddy? Yes, Chinna. He's your dad. Oh, sorry. Hi, I'm Chinna. You're Dust, my dad, right? Mommy told me. No, this side, come. ఈ సంవత్సరం ఇంతగా పెరగడానికి కారణం మీరే అంటున్నారు అందరూ. మీరేమంటారు సార్? దేవుడు ఊరేగుతుంటే రథము కదులుతుంది, చక్రాలు కదులుతాయి కదండి. దేవుడు నా వల్లే ఊరేగుతున్నాడు అని చక్రాలు అనుకుంటే అది తెలివి తక్కువ కదండి. ఉంటాను. ఎంత మంచి సమాధానం చెప్పారు సార్. నేనే చిన్న అక్కడికి వచ్చి నిన్ను డిస్టర్బ్ చేశాడా? అబ్బే, ఏంటి, ఎప్పుడు రావటం? ఎప్పుడు వస్తేనే, రావాల్సిన టైంకి వచ్చాను. చూడాల్సిందంతా చూస్తున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. అది కాదు, వస్తున్నట్టు తెలిస్తే. పెద్దవాళ్ళందరూ అక్కడ ఉన్నారు, పరిచయం చేస్తాను. పరిచయమా? ఎందుకు? అందరికంటే చాలా పెద్దవాడు ఇక్కడే నా ఎదురుగానే ఉంటే వాళ్ళతో ఏం? సార్ 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 సార్, మత్స్యశాఖ గారి మానాల మరడి గారు వచ్చేస్తారు సార్. వచ్చేస్తారు సార్. దయచేయండి మరడయ్య గారు, దయచేయండి, దయచేయండి, దయచేయండి మరడయ్య గారు. రెండు పదాలు చాలు కదా? దయచేయండి మరడయ్య గారు, దయచేయండి, దయచేయండి. నాలుగు పదాలు వేస్ట్ కదా, మాటల్లో కూడా పొదుపు అవసరం. అర్థమైందా? నేను
మత్తి సేకర్ గారి కొడుకుని మనాల గట్టయ్య ఎం గట్టయ్య మా నాన్న 10 లక్షల లోపు లంచం అస్సలు పుచ్చుకోడు. యూ ఫుల్ నామతికాడు కన్ను. మీరెలా అధిక ప్రసంగం చేస్తున్నప్పుడు మీ నాన్నగారు ఎలా గురి పెట్టమన్నారు? అయితే రాగలు మీ పక్కీలు మారుకుంటాం. మళ్ళీ పెట్టండి. ఇది నా భార్య, పార్టీలో ఫోన్ చేస్తానంటే ఇలా తీసుకొచ్చాను. దాయే మున్నేక దాసు ఎక్కడ? ముందు నేను కలవాలి కదా అని మీ తాత్పర్యం. బాచే చెప్పాను. చూసావా, డా మా మా దన్నాలు మానాల మరడయ్య గారు, మూడే అక్షరాలు. పనైపోయిందిగా, పొదుపు అంటే అది. బిజినెస్ లో కూడా పొదుపు చూపిస్తున్నాడు కాబట్టి అలా 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 డెవలప్ అయిపోయాడు. నేను ఇతని గురించి లాస్ట్ ఇయర్ ఒక సభలో చెప్పా. మానవదా సుకారి తండు మహిమాన్వితుడైన దేవదాసు మటలదాసుకారితండు చేతలు చూపించు చైతన్యదాసు మునిపిరిదాసుకారితండు ఉడుమొత్తున్న ఉగ్రదాసు ఇది మా మాల మా మరడయ్య మా మాట మా మహిని తిరుగులేని మా మాట బాకే 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 చూసావా నీ గురించి ఎంత గొడవ జరిగిపోయిందో. వెళ్ళి సారీ చెప్పు. చిన్న చెప్పింది నిజమే కదా. వాళ్ళు చాలా పెద్దవాళ్ళు, నీ గురించి ఏమనుకుంటారు? చిన్న చెప్పింది కూడా నిజమే. వెరీ బ్యాడ్ మనస్. నాకేమో చిన్న చెప్పింది కూడా నిజమే అనిపిస్తుంది. ఓకే చిన్న చిన్న మళ్ళీనా బాబు? గన్ కోసం బాబు. దాదాగా అడుగుతున్నారు చెప్పు. దేవమ్మా మళ్ళీ అంక ప్రదర్శనలు మొదలెట్టడం ఏమిటి? ఇప్పుడు ఏమైందని? ఇంతకంటే ఇంకా ఏం కావాలండి? బిడ్డను తీసుకుని సంజమ్మ సీమ నుండి తిరిగి వచ్చిందా? 6 ఏళ్ల తర్వాత తండ్రి కొడుకులు మళ్లీ కలుసుకున్నారా? పెళ్లి రోజు నూరైనా రానివాడు ఇవాళ తిరిగి వచ్చి నాన్న అని ఆ తండ్రిని హత్తుకోవటం, అంతకంటే ఇంకేం కావాలండి? అందుకేనండి ఆ తండ్రి కొడుకుల్ని ఎప్పుడు ఇలాగే పాలు నీళ్ళలాగే కలిపి ఉంచు స్వామి అని ఆ అయ్యవారికి మొక్కుకుంటున్నాను. ఒకసారి 6 ఏళ్ళు వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే ఎక్కడ రాయుడు, ఎక్కడ దాసు, వీళ్ళిద్దరి మధ్య నడిచిన కథ ఏమిటి? పరువెత్తి పోదాము ఎందుకే నీకింత తొందర. పొద్దున్నే వేదమహాయసం తయారయ్యా. నాన్నగారి పనుందయ్యా. నాకు తెలుసా మీ పని. మీరేమో కన్నీళ్లు పెట్టుకుని ఆయన కాళ్ళు పట్టుకుంటారు, ఆయన కరిగిపోయి దానాలు చేస్తారు. ఏం సూరణ బాగున్నావా? అమ్మాయి పురిటికొచ్చిందని విన్నాను. ఈసారి 8 నెలలకి ఒళ్ళంతా నీరు పట్టేసింది అయ్యా. డాక్టర్ ఆసుపత్రిలో ఉంచి ఈ మందులన్నీ వాడాలని. కష్టాల్లో ఉన్నప్పుడు సాయం అడగటానికి సాక్ష్యాలు రుజువులు ఎంత అవుతుందన్నారు? 500 ఉంటే. దేవరాజు అయ్యా వేళకి పాడకి మందులు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. అయ్యా అయ్యా సూరణకి 2000 రూపాయలు ఇచ్చి పంపించు. రా సూరణ. ఆయన అడిగిందంత 500, ఇవ్వమందంత 2000. కొడుకుని అవసరానికి 10 అడిగితే 1000 ప్రశ్నలు వేస్తారు. బాబు వారు ఎంతో ప్రేమతో కోరి మిమ్మల్ని దత్తత చేసుకున్నారు. మీరు మీ దురలవాట్లు మానుకుని సజావుగా ఉంటే అవసరాలు చెప్పుకోవడం దేనికి? ఈ ఆస్తి అంతా మీదే కదా. నర్మే అందరూ హరికథలు చెప్తారు.
పట్ట పొడిస్తే అక్షరం ఒక్క రాదా? నువ్వు లెక్కలు చూసి ముద్దరేస్తే గాని ఆ రాయుడు గారు తృప్తిగా ఉండదా? నీకు తెలియదు, ఈ బొసలముండా నమ్మాలా? ఇదిగా ఏమిటి లచ్చమ్మా, పొద్దునే కత్తిపెట్టి విధాలు ఏం చెప్పంటావు బాబు? వారానికి 7 రోజులు, అందులో 2 రోజులు కూడా ఇడి ఆటకెళ్ళడు. ఇదేమన్నా అంటే రాయుడు గారు పేరు చెప్పి ఊరంతా బలదూరు తిరుగుతాడు. పదరా, నువ్వు నడవలేవు, సైకిల్ ఎక్కెళ్దాం. నేను నడవలేను, పొరుగురు కూడాను. నిన్న సంగతి అయ్యగారి దగ్గర ఫెయిల్ చేస్తా. ఎందుకు పరిగెత్తా, పడిపోతావు. పట్టుకోటాకి పదా.